హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నిహారిక. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? అంటే 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం, 3 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న పిల్లలు. అలా ఉంటే కానీ ఒకసారి మీరు గమనిస్తే మీరు ఎంతసేపు ఎక్కువ ఫోన్ ఇస్తున్నారన్న విషయం చూసుకోండి. చిన్నపిల్లల్లో ఈ మధ్య బయట ఎక్కడ చూసినా కూడా, స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్నా కూడా, ఏదో ఒక కారణం, తినట్లేదనో లేకపోతే మేము పని చేసుకుంటున్నాము కాసేపు గమ్మునే ఉంటారనో లేదా ఏడుస్తున్నారని వాళ్ళని కొంచెం సమదాయించడం కోసమో చేతికి ఫోన్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. ఫోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఎదుగుదల శక్తి అనేది తగ్గిపోతుంది. ఇమాజినరీ పవర్ అంటారు, అంటే ఇలా ఉండాలి అని ఊహించుకొని ఇలా చేయాలి అని అనుకునే ఆ శక్తి తగ్గిపోతుంది. కాగ్నిషన్ అంటారు. ఆ పరిస్థితి కూడా ఉండదు. ఏంటంటే 2 సంవత్సరాల లోపల, అంటే 0 నుంచి, వాళ్ళు పిల్లలు పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ల లోపల ఉన్న ఆ టైంలోనే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా 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 ఎదుగుదల చూస్తుంది, చాలా చేంజెస్ ఉంటాయి. ఆ టైంలో ఎలాగైతే మనకి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఉంటే పిల్లలు బాగా ఎదుగుతారో, వాళ్ళలో ఈ ఫోన్ అనేది ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఎదుగుదల అనేది అక్కడ ఆగిపోతుంది. ఎదుగుదల ఆగిపోవడం మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆటిజం అనే ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంది. ఆటిజం అంటే ఏంటి అంటే, పిల్లలు ఈ లోకంలో లేకుండా ఓన్లీ ఫోనే లోకంగా, చుట్టుపక్కల మనుషులు పిలిచినా పలక్కుండా ఎటో చూసుకుంటూ, ఒకవేళ ఫోన్ లేని టైంలో ఎటో చూసుకుంటూ ఉండడం, ఎక్కువ గట్టిగా మారం చేయడం, కిందపడి ఏడవడము, ఇట్లా మంకుగా తయారవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు 1, నేమ్ కాల్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా. అంటే పిలిస్తే, పేరు పెట్టి పిలిస్తే, సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు స్వాతి, స్వాతి అని పిలవంగానే ఆ పాప ఇలా తల తిప్పి చూడాలి, అలా చూడట్లేదా, మీరు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఇంకొకటి తర్వాత విషయం ఏంటంటే పాయింటింగ్. పాయింటింగ్ అంటే ఫలానాది కావాలి అని అనుకున్నప్పుడు మాటలు వచ్చిన పిల్లలు అయితే నోరు తెరిచి అడుగుతారు, మాటలు రాని పిల్లలు ఇలా చూపిస్తారు, ఇలా ఈ ఒక్క ఫింగర్తో, ఇలా కాదు లేదా తల్లి చేయి పట్టుకు తీసుకుపోయి అక్కడ నిలబెట్టడము కాదు, ఇలా చూపించాలి. అలా చూపించట్లేదా, అది కూడా ప్రాబ్లమే, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మాటలు లేటుగా రావడం లేదా అసలు మాటలే మొదలు కాకపోవటం. ఈ 3 లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తున్నాయి అంటే, ఒకవేళ వాళ్ళు నిజంగానే ఫోన్ ఎక్కువ చూస్తున్నారు అనేసి అంటే, మీరు వెంటనే పిల్లల్ని తీసుకొని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? అస్సలు పిల్లలకి ఫోన్ అనేది అలవాటే చేయొద్దండి. ఇది ఎంత తొందరగా మీరు కనుక్కుంటే, అయ్యో మేము ఆల్రెడీ చేస్తున్నాము, మా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనేసి అంటే, ఎంత త్వరగా కనుక్కుంటే అంటే 1 సంవత్సరంలో లేదా 1.5 సంవత్సరంలో లేదా 2 ఏళ్లలోపు పిల్లల్లో మీరు ఈ లక్షణాలు చూసి ఎంత త్వరగా కనుక్కుంటే అంత త్వరగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎంత త్వరగా కనుక్కుంటే అంత బాగా పిల్లలు ఇందులోంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం పెరుగుతూ పోతుంది. అలా చేసుకోకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఫోన్లు ఇవ్వకుండా, కొంచెం కష్టమైన బయట మామూలుగా పిల్లలతో ఆడుకునేటట్లు చూసి, పార్కులోనో లేకపోతే స్కూల్లోనో లేదా ఎక్కడన్నా మీరే తీసుకెళ్ళి ఆడించడము, అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? నమస్తే.